ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులకు, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, సేవకు బృందమునకు, ఆత్మీయులకు, రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు ఆరాధనలో బయట కరోనా వైరస్ ప్రభావమును పురస్కరించుకొని ఆన్లైన్ ఆరాధన ప్రారంభిస్తున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుర జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు, ప్రభాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వమానవాళి పాపమును ప్రాయశ్చిత్తార్థమై పరలోక సింహాసనం ఇచ్చిపెట్టి కలవరిశుల్లో మీరు చేసిన బలియాగం, చెల్లించిన మూల్యం, చెందిన పవిత్ర రక్తాన్ని బట్టి మీకు వందనాలు, ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు అనుగ్రహించిన పాపక్షమాపణ రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశ్వవ్యాప్తంగా కలిగిన విపత్తును పురస్కరించుకొని సప్తఖండాల్లో ఉన్న దాదాపు 150 దేశాలు పైచిలుకు కరోనా వైరస్ ప్రభావం ద్వారా అతలాకుతలమైన పరిస్థితుల్లో, బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ ఆన్లైన్ వర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీరు కృపను గురించారు. అందరి బట్టి మీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు గృహాల్లో ఉండి ఆన్లైన్ ఆరాధనలో పాలిభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బలమైన హస్తాలకి అప్పగిస్తున్నాను. ప్రార్థనా టీవీ వారు ఈ కార్యక్రమాన్ని వారు రికార్డ్ చేస్తున్న కారణం బట్టి ప్రత్యేకమైన ఆశీర్వాదానికి ప్రార్థనా టీవీ యాజమాన్యంకు, మార్కెటింగ్ అండ్ ఆఫీస్ స్టాఫ్కి మిండుగా మీ ఆశీర్వాదంలో అనుగ్రహించండి. ఈ ఆదివారం కొంతసేపు మీ నామాన్ని స్తుతిస్తున్నాం, గానం చేస్తూ గణపరుస్తున్నాం. ఆరాధన, సంస్కరణ, సందేశం ద్వారా నీ బిడ్డలను వారిని సంధించమని, సమీస్తారమైన దీవెలను అనుగ్రహించమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకున్నామని రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి ఈ కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతూ అధికారులు ఆందోళన కలవరం చెందుతుండగా ఎవరికి వారుగా స్వీయ నిర్బంధం, స్వచ్ఛందంగా వారి గృహాల్లో ఉంటున్న కారణం, ఈ విధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగించకుండా ఈ వైరస్ ప్రభావాన్ని పురస్కరించుకుంటూ నీ పాదాల గురించి క్షమాపణ కోరుకుంటున్నాం. మా పితరుల పాపను క్షమించండి, మా పాపను క్షమించండి, మా బిడ్డల పాపను క్షమించండి, మా రాష్ట్రము, మా దేశం యొక్క పాపమును క్షమించండి. అలనాడు మోషే, దానియేలు, ఇశ్రాయేళ్ళ ప్రజల పాపమును, నెహెమ్యా, యజ్రాలు ఇశ్రాయేళ్ళ ప్రజల పాపమును వారి మీద వేసుకున్నప్పుడు తండ్రి నీ పాదాలు దొరికించారు, వారు విలపించారు, విజ్ఞాపన చేశారు. మోషే అహరోను అడ్డుపడిన కారణాన్ని బట్టి తెగులు నిలిపేసింది దేవుడు. దావీదు అయ్యా బలిపిటాన్ని కట్టి అతని విజ్ఞాపన చేయగా తెగులుని నిలిపేసిన దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. విశ్వాసులు సమూహంగా విజ్ఞాపన చేస్తుండగా ఆయా ప్రాంతాల్లో, గృహాల్లో ఉండి కన్నీరు కారుస్తుండగా అయ్యా మీరు కనికరించమని ఎడుకుంటున్నాను. నువ్వు కరుణామయుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరించుము.
ప్రభు నీవు దయలడవు క్షమించుకు సిద్ధమైన మనసు గలవాడు అని 86 కీర్తన 5 వచనంలో చదివించినట్లుగా చేయబడుతున్న ప్రార్థనలు విజ్ఞాపనలు కృతజ్ఞత ఆస్తులు మీ సన్నిధి ధూపంగా చేర్చుకుంటూ త్వరలో రప్పుతండి. ఈ కరోనా ప్రభావం పూర్తిగా కనుమరుగైపోయి మరలా కలిగి సమాజంగా గుడుకుంటున్న తండ్రి సంతోషించి సన్నిధించినట్లుగా నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామంలో స్తుతించి కీర్తించి ప్రార్థించి వినేమగా వేడుకుంచున్నాను తండ్రి. దేవుని స్తోత్ర హల్లెలూయా. ఒక పల్లవి రెండు చరణాలు మహాదేవ మహోన్నతుడ. మహాదేవ మహోన్నతుడ అనంతాది అమరవని పరిణత సేవ పరిశుద్ధుడా విజ్ఞాన దైవ మానవుడా మహాదేవ మహోన్నతుడా తిరాది అమరవని పరిణత సేవ పరిశుద్ధుడా విజ్ఞాన దైవ మానవుడా నిరాకం పాప పరహరణం నిమరణం పాపికే శరణం నిరాకం పాప పరహరణం నిమరణం పాపికే శరణం నిరపణనేచ సంపూర్ణం నిజీవం దౌర్య దివితేజం నిరపణనేచ సంపూర్ణం జీవం దౌర్యదివితేజం మహాదేవ మహోన్నతుడ అనంతాది అమరవని పరిణత తేజ పరిశుద్ధుడ దివ్యాత్మా దైవ మానవుడ మహాదేవ మహోన్నతుడ పరిపూర్ణత మాకుని సత్యం పరిపూర్ణత మాకుని సత్యం పరలోక పర్యన పౌరులము ప్రభావ మహిమకు వారసులం పరలోక పర్యన పౌరులము ప్రభావ మహిమకు వారసులం మహోన్నతుడా అనంతాది అమరవని పరిణత తేజ పరిశుద్ధుడా విజ్ఞాన దైవ మానవుడా మహాదేవ మహోన్నతుడా. అలాగే పరిశుద్ధుడా పరిపూర్ణుడా అనే పాట సువార్త స్థుతి మార్గ పాటల నుంచి 298వ పాట దయచేసి గృహాల్లో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు మీ ఇళ్లలో ఉన్నటువంటి పాటల పుస్తకాలు తీసుకొని పాటల పుస్తకం సువార్త స్థుతి మార్గ పాటల నుంచి పరిశుద్ధుడా పరిపూర్ణుడా అనే పాట 298వ పాట ఒక పల్లవి రెండు చరణాలు పాడుకుందాం. పరలోక తేజ పరమోన్నత యేసు మా ప్రియుడా ప్రభువా పరిశుద్ధ ఫలముల నిమ్ముదేవా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరలోక తేజ పరమోన్నత పరిపూర్ణుడా నీ అర్పణముతో పరిశుద్ధము నీ జీవవాక్యము పరిశుద్ధము నీ
రక్తధారలు పరిశుద్ధము, నీ ఆత్మనామము పరిశుద్ధము, నీ అర్పణంతో పరిశుద్ధము, నీ జీవవాక్యము పరిశుద్ధము, నీ రక్తధారలు పరిశుద్ధము, నీ ఆత్మనామము పరిశుద్ధము. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరలోక తేజ పరమోన్నత యేసు మా ప్రియుడా, ప్రభువా పరిశుద్ధ ఫలముల నిమ్ము దేవా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరిశుద్ధులనుగా తీర్చితివి, పరిశుద్ధ ఫలములు కోరితివి, పరిశుద్ధ వరముల నీచితివి, పరిశుద్ధ పిలుపులు పిలిచితివి, పరిశుద్ధులనుగా తీర్చితివి, పరిశుద్ధ ఫలములు కోరితివి, పరిశుద్ధ చితివి. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరలోక తేజ పరమోన్నత యేసు మా ప్రియుడా, ప్రభువా పరిశుద్ధ ఫలముల నిమ్ము దేవా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, థ్యాంక్ యూ బ్రదర్స్. ఈ సమయంలో ఇండియన్ ఎవాంజెలికల్ మిషన్ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రమోషనల్ సెక్రటరీ రెవరెండ్ జాన్సన్ గారు వారు 84 కీర్తన అనుసరించి మనం ఆరాధన భాగాలు నడిపించవలసిన ప్రేమ ద్వారా ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగము కీర్తనల గ్రంథము 84వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా చదువుకుందాము. 84వ కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమ్మసిల్లుచున్నది. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యముల అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతికు దేవా, నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియగుము. దేవా మా కేడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తి ఇళ్ళ గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములో ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునయున్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 12వచనం. ఈ వాక్య భాగమును మనం ధ్యానించుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పలుగుతండి నమ్మకం రాజా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీ ప్రియ బిడ్డలుగా మేమందరం కలిసి
నేను సందులో కూడి నిన్ను స్తుతించడానికి గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చదువుతున్నాం ప్రభు. నాయన, ఈ యొక్క 84వ కీర్తనను మేము ధ్యానించబోతుండగా ప్రభు, నాయన మా అందరి ధ్యానము తండ్రి నాయన మీ దృష్టికి అనుకూలమగినట్లు చేయమని, నాయన ప్రభు మీరే నాతో మాతో మాట్లాడమని, మాకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించమని ఈ కీర్తనంతటి ద్వారా ప్రభు మమ్మల్ని ఉత్తేజపరచి మరొకసారి ప్రభు మీ మందిర ఆవరణలో నివసించుట ఎంత రమ్యము, ఎంత నాయన దీవెన ఆశీర్వాదము అనే సత్యాలు మరొకసారి మేము గమనించే కృపను మాకు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకొచ్చినాము మా పరమ తండ్రి, ఆమేన్. 84వ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. ఈ 84వ కీర్తన మనం చూసినట్లయితే ఈ కీర్తనను రాసినటువంటి వారు కోరహ కుమారులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 84వ కీర్తన అంతటిలో ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ కీర్తన దేవుని యొక్క మందిరావరణములను గూర్చినటువంటి తృష్ణ, ఆ ఆవరణను గూర్చినటువంటి ఆశ బలముగా కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనల భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క 84వ కీర్తనలో మూడు పర్యాయములు ధన్యులు అనే మాటను మనం గమనించగలం. 4వ వచనం, 5వ వచనం, అలానే 12వ వచనంలో కూడా ఈ మాటను మనము చూస్తూ ఉండగలం. దేవుని యొక్క మందిర ఆవరణలలో నివసించుట ఎంత రమ్యములు అని ఈ యొక్క భక్తుడు ఈ కీర్తనను ప్రారంభిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అనే మాటను మనం చూసినట్లయితే దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సన్నిహిత సంబంధాన్ని, ఆ అనుభవాన్ని కలిగి ఉండుట కంటే ఉన్నతమైనటువంటిది మరొకటి లేదు అనే సత్యాన్ని ఈ యొక్క కీర్తన మొదటి వచనంలో మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క దేవునితో సన్నిహిత అనుబంధం కలిగి ఉండటం అన్నిటికంటే కూడా ఉన్నతమైనది, ఉత్కృష్టమైనటువంటిది అనే విషయాన్ని మనం గమనించ బద్దులమై ఉన్నాం. అన్నిటికంటే దేవుని ఇంటిలో అనగా ఆయన యొక్క సన్నిధిలో ఉండాలనే ఆ కాంక్ష విశ్వాసులను గూర్చినటువంటి ఈ కీర్తన వివరిస్తూ ఉన్నది. అనగా మనం ఈ కీర్తన మనం చూసినట్లయితే ఈ కీర్తనలో దేవుని యొక్క మందిరావరణను చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది అని అక్కడ కీర్తనకారుడు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 42వ కీర్తన 2వ చరణాన్ని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొరుచున్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యమే మనకు జీవముగా మనకు కనిపిస్తూ ఉన్నది. కనుక ఈ భౌతికమైనటువంటి జీవితానికి, మన ప్రాణానికి ఇక్కడ ఆ వాటర్ అనగా నీరు ఏ విధంగా అవసరమో మన ప్రాణానికి, మన జీవనానికి, మన సంతృష్టికి కూడా, మన సంపూర్ణతకు దేవుడు ఆయన యొక్క సన్నిధి ఎంతో అవసరమనే విషయాన్ని ఈ యొక్క కీర్తన మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. కనుక దేవుని కొరకు, ఆయన కృప కొరకు, ఆయన ఇచ్చే దీవెనల కొరకు విశ్వాసులైనటువంటి మనమందరం కూడా మన జీవితాల్లో మనం దేవుని యొక్క కృపను పొందుకోవడానికి, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవడానికి మనము తృష్ణ గురినటువంటి వారముగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా మానవాతీతమైనటువంటి క్రియలు అనగా దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే ఆ దీవెనల కొరకు మనము తృష్ణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి అనే విషయాన్ని ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. అదేవిధంగా 122వ కీర్తనలో కూడా చూసినట్లయితే అక్కడ భక్తుడైనటువంటి దావీదు అక్కడ చూస్తున్నటువంటి మాట మనం చూస్తే 122వ కీర్తనలో మొదటి చరణాన్ని మనం గమనించినట్లయితే ఆ మాట ఈ విధంగా ఉంది. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఇక్కడ యెహోవా మందిరానికి వెళ్ళడానికి జనులు ఆ వెళ్ళడానికి రమ్మని చెప్తున్నప్పుడు నా హృదయం ఎంతో ఉత్సాహంతో ఉంది, నేను సంతోషించాననే మాటను ఇక్కడ దావీదు తన కీర్తనలో వెల్లడి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక యెహోవా మందిరావరణాలు, యెహోవా మందిరం యొక్క ఆవరణలో మనం ఉండడం అనేది ఎంతో ఉన్నతమైనటువంటిది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ యొక్క మన హృదయము ఎలా ఉందట, నా ప్రాణం ఎంతో ఆశతో ఉంది,
అది సొమ్మసిల్లుచున్నది అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఈ వచనంలో మనం చూసినట్లయితే రెండు ప్రత్యేకమైనటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. మొదటిది ఆశ, రెండవది సొమ్మసిల్లడం. ఈ రెండు పదాలు, ఈ రెండు అనుభవాలు దేనికి సూచిస్తున్నాయి అని మనం చూసినట్లయితే సంతోషంతో సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాయి. కనుక ఈ యొక్క ఆశ మనం చూసినట్లయితే ఇది అసంతృప్తి వలన కలిగినటువంటి ఆశ కాదు, కానీ మనం సంతృప్తి పొంది ఇంకా ఎక్కువ కావాలని కోరుకునేది, అనగా దేవుని యొక్క కృపను సమృద్ధిగా అనుభవించాలి అని నా ఆత్మ, నా అనుభవం, నా అనుభవంలో నా ఆత్మ కోరుకుంటుంది. ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా నేను క్రీస్తుని గురించి తెలుసుకోవాలి, స్థిరంగా నా యొక్క విశ్వాస జీవితంలో కొనసాగాలి అనే ఒక గొప్ప నిరీక్షణను ఈ యొక్క వాక్యం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. కనుక మనము దేవుని యొక్క మందిర ఆవరణలో నివసిస్తూ ఉన్నప్పుడు మనం సంతోషాన్ని లేదంటే సమాధానాన్ని మనం పొందుతాము, అనుభవిస్తామనే మాట ఈ యొక్క వాక్యంలో మనం గుర్తిస్తున్నాం. అదేవిధంగా ఈ సమయంలో మనం ఇంకొకటి ఏంటంటే ఇది ఒక గొప్ప ప్రేరణగా, అనగా ఒక ఆధ్యాత్మిక దాహంతో కూడినటువంటిదిగా మనం చూస్తున్నాం. కనుక ఆశతో పాటుగా ఇక్కడ మనం పొందేది ఏంటంటే సంతోషం పొందుతాం, దేవుని యొక్క ఆవరణలో, దేవుని యొక్క సన్నిధిలో మనము స్తుతిని అనుభవిస్తాం. ఒకవేళ వ్యక్తిగతంగా పూర్తిగా మనం దేవుని ముందు మన వాక్యంలో నిలిచిన వారమైతే నా హృదయము, నా ఆత్మ, ఇంకా నా శరీరము అనే మాటలు ఈ విషయాన్ని మనకి సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వచన భాగాల్లో మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏమని తెలియజేస్తుందంటే మనము దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, మనము దేవుని ఆలయమై ఉన్నాము అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక మనం దేవుని ఆలయమై ఉన్నాం, మన హృదయమే ఆలయముగా ఉన్నట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను ఈ యొక్క ఆలయాల్లో నేను నివసిస్తాను, నేను వారితో దేవుణ్ణి అయి ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక దేవుని ఆలయాలుగా ఉండే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మన హృదయాల్లో నివసించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మనము దేవునితో ఉండడానికి, అనగా దేవుడు మనతో ఉండడానికి సరైనటువంటి ఆ యొక్క జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినట్టు వారమైనా. 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే సైన్యముల అధిపతి యగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చులకు నివాసము దొరికెను, నీ పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను అనే మాటను మనం చూస్తున్నాం. కనుక నిత్యము ప్రతి నిత్యముగా అనగా ప్రతి దినము కూడా అనగా నిత్యముగా ఆ ఆలయంలో నివసించుట ఎంతో ధన్యమో అనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూసినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే ఆ పిచ్చుకలకు ఈ యొక్క ఆలయము ఆ యొక్క నివాస స్థలముగా ఉన్నది, వానకోవిల అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క కీర్తనకారుడు ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, ఆ పిల్లలు పెట్టుకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను అనే మాటను మనం చూసినట్లయితే ఈ యొక్క కీర్తనకారుడులో ఒక అసూయ కనిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేతనంటే ఈ పిచ్చుకలు, ఈ వానకోవిలు ఇవన్నీ కూడా దేవుని యొక్క నివాస స్థలములో అనగా దేవుని మందిరంలో గూళ్ళు కట్టుకుని ఉంటూ ఉన్నప్పుడు తన్ను తానుగా ఆయన ఒక పిచ్చుకగా ఆయన అభివర్ణించుకుంటూ ఇక్కడ ఏమి చేస్తున్నాడంటే అసూయపడి తిరిగి తిరిగి మరలా ఒక స్థలానికి చేరుకున్నాడు. అదే మనం చూసినట్లయితే నీ బలిపీఠమునొద్దనే, నీ బలిపీఠమునొద్దనే అనే మాట, బలిపీఠము అనే మాటను మనం గమనించినట్లయితే ఈ మాటలో మనం చూస్తాము విధేయత, సమర్పణ. ఈ విధేయత సమర్పణ కలిగినటువంటి ఆ జీవితాన్ని దేవుడు మెచ్చుకుంటాడు, ఆయన ఇష్టపడతాడు అనే విషయాన్ని కూడా ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక వ్యక్తిగతంగా ఈ అనుభవం ఎవరికైతే ఉంటూ ఉందో వారు మాత్రమే దేవునిలో నిలిచి ఉంటే నిజమైనటువంటి ఆ అనుభవాన్ని కలిగి ఉంటారని మాటను మనం గమనించవలసినటువంటి వారమైనాం. 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, అనగా దేవుని యొక్క సన్నిధిలో నివసించాలనే ఆ కాంక్ష, ఆ తృష్ణ, ఆ ఆశ కలిగి ఉన్నటువంటి వారు
ఎలాంటి వారంటే వారు నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిని వెదకాలని ఆ వారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేవారుగా ఉంటారు. అలా దేవుని యొక్క సన్నిధిని వెతుకుతున్నటువంటి వారు వారి దీవెనను పొందుతారు అనే మాట మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే నివసించు అనే పదం మనం చూసేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక దేవుని సన్నిధిలో నిలకడగా నిలుచుండే అనుభవాన్ని అది మనకి సూచిస్తుంది. కనుక దేవునితో ఎవరైతే సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారో వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ వారు ఉజ్జీవాన్ని కలిగి ఉంటారు అనే మాట మనం ఈ కీర్తన ద్వారా మనం గుర్తించుకోవాల్సినటువంటి వారమైన. కనుక ధన్యకరమైనటువంటి జీవితము అనే మాటకు లేదంటే ఈ కీర్తన అంతటిని మనం గమనించినట్లయితే ఈ కీర్తనకు మనము ధన్యకరమైనటువంటి కీర్తనగా లేదంటే ధన్యకరమైనటువంటి జీవితముగా ఈ కీర్తనకు పేరు పెట్టవచ్చు. ఎవరు ధన్యులు అని మనం చూసినట్లయితే ఎవరైతే దేవునికి సమీపంగా జీవిస్తారో ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారు ధన్యులుగా ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా నీ వలన బలము నందు వారు ధన్యులు అనగా మన బలమంతా ఆయనలోనే ఉంది, దేవుని యందే మనం బలం దాగి ఉంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినట్టు వారమై ఉన్నాం. కనుక మనమందరం కూడా ఆయన పైన మాత్రమే ఆధారపడి ఉన్నాము, ఆయనే మన ఆధారము అనే విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా మనం గుర్తు చేసుకోవాల్సినట్టు వారమై ఉన్నాం. కనుక బలము శౌర్యము కలిగినటువంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఈ కీర్తనాకారుడు. ఆరో వచనాన్ని మనం గమనించినట్లయితే వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. బాకాలోయ, ఈ లోయ అనుభవం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే ఇది ఎండినటువంటి భూమిగా ఎండినటువంటి లోయగా ఎడారి అనుభవముగా మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమైనాము. అంత మాత్రమే కాకుండా ఇది ఒక కన్నీటి ఆ యొక్క అనుభవము, కన్నీటి లోయగా కూడా మనం చూస్తున్నాం. కనుక ఈ ఆధ్యాత్మిక జీవన యాత్రలో మనం చూసినట్లయితే ఎన్నో రకాలైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎలాంటి విచారకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఎలాంటి ఎడారి అనుభవం అయినప్పటికీ కూడా ఆయన మనతో ఉన్నట్లయితే ఆయనతో మనం వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నట్లయితే ఇలాంటి లోయలో నడిచేవారు కూడా ఏంటట అక్కడ మనం చూసినట్లయితే అది మనకు జలమయమై ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే ఎడారిలో సెలయేర్లు లోయలోని నీచి ఊటలు మనం క్రీస్తుతో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని సన్నిహిత సంబంధాన్ని గురించి తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక మన జీవిత ప్రయాణంలో ఈ యొక్క విశ్వాస జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య, ప్రతి విధమైనటువంటి శోధన కూడా ఆయన ఒక జలమయముగా చేస్తాడు, నీటి ఊటలుగా చేస్తాడు అనే విషయాన్ని కీర్తనాకారుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే వారు నానాటికి బలాభివృద్ధి నొందురు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారో వారు నిజమైనటువంటి విశ్వాసులుగా ఎలా ఉంటారట, ఆ పరమ సియోనులో మహదానందముతో దేవుని యొక్క సన్నిధిలో కనబడతారనే సత్యాన్ని ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. ఇక మనం చివరి వచనాలకు మనం వెళ్ళినట్లయితే 10వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క ఆలయంలో గడపడం అది 1000 దినాల కంటే శ్రేష్టము అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ఈ యొక్క విశ్వాస జీవితంలో ఒకవేళ మనం అలసినటువంటి దేహంతో లేదంటే నలిగినటువంటి హృదయాలతో, కురుంగినటువంటి హృదయాలతో ఉన్నటువంటి వారికి అది నిజముగా నిశ్చయముగా విశ్రాంతి స్థలముగా ఉంటుంది అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కనుక ఈ యొక్క విశ్రాంతినిచ్చే ఈ యొక్క ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ సన్నిధానంలో ఉండడానికి ఈ యొక్క కీర్తనాకారుడు ఎలా అన్నాడు అంటే, అవి నేను తృష్ణగొనుచున్నాను, నాకు ఆశ కలిగి ఉన్నది, నేను సొమ్మసిల్లిపోతున్నాను అనే విషయాన్ని కూడా అతను చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. టోటల్గా ఈ యొక్క 84వ కీర్తన సారాంశం ఏమిటంటే దేవునిని కేంద్రముగా చేసుకొని మనం జీవించాలి. మన గృహము, మన సంఘము, మనము అందరం కూడా దేవునిని కేంద్రముగా చేసుకొని దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించాలని ఈ యొక్క కీర్తన మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే వ్యక్తిగత జీవితం ఆయనతో కలిసి మనం జీవిస్తుంటామో అప్పుడు మన జీవితాల్లో ఆదరణ వస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. అంత మాత్రమే కాకుండా మనం దేవునిని స్తుతించే వరముగా మనం ఉంటాము. ఆయన యొక్క సముఖములో 1000 దినములు గడుపుట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టమనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క 11వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు కదా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా
ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కనుక ఆయనను ఎవరైతే వ్యక్తిగతంగా సంబంధము కలిగి ఉంటారో, ఆయనతో కలిసి జీవనాన్ని సాగిస్తూ ఉంటారో, అలాంటి వారికి ఆయన సూర్యుడు అనగా ఆయనే ఆ వెలుగును ప్రసాదించేవాడుగా ఉంటాడు, ఆయన కేడుముగా ఉంటాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 34వ కీర్తనలో 10వ చరణాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, 34వ మనం చూసినట్లయితే, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గురులను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఏడదు. కనుక దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అనే విషయాన్ని మనము గమనించా బద్దులమైన. అదేవిధంగా మొదటి తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ ఒక మాటను మనం గమనించవలసిన వారమైన. ఇక్కడ శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు మనం చూస్తున్నాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలోను ప్రయోజనకరముగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక రాబోయే ఒక జీవము అనగా రాబోయే జీవితంలో ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మొదటి కొంది పత్రికలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఈ మాట చెప్తున్నాడు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యుని హృదయమునకు గోచరము కాలేదు. అనగా దేవుని గురించినటువంటి తృష్ణ ఎవరైతే కలిగి ఉంటారో వారి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన చేసేది ప్రతి మేలు కూడా అందరికీ కూడా చేయక మానడు అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. కనుక దేవుడు మనలను ఏం చేస్తాడట, తన వెలుగుతోనూ శక్తితోనూ నింపి బలపరుస్తాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా మన పోరాటంలో, మన యొక్క బలహీనతలలో, మనకున్నటువంటి ప్రతి సమస్యలో కూడా ఆయన మన పక్షముగా పోరాడి ఆ యొక్క దుష్టత్వం నుండి మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారమైన. కనుక మనమందరం కూడా ఆయన యొక్క దృష్టిలో, ఆయన యొక్క సముఖంలో మనం ఉంటూ ఉన్నప్పుడు సర్వ సమృద్ధి మనకి దేవుడు అనుగ్రహిస్తాడనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక చివరిగా మనం చూసినట్లయితే, నీయందు నమ్మకించు వారు ధన్యులు అనే విషయాన్ని ఈ కీర్తనలో తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నమ్మకంలో ఏముందంటే సమర్పణ అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారో అనగా ఏక హృదయంతో నడుచుకుంటూ ఉంటారు వారందరూ కూడా సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నప్పుడు అది దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆ సమర్పణ జీవితాన్ని కలుగుతూ ఉన్నప్పుడు ఆయనందు ఆ నమ్మకించి వారు ధన్యులు అని ఆ వాక్యము మనకు తెలియజేస్తుంది. కనుక ఈ యొక్క దేవుని యొక్క మందిరంలో మనకి ఏం దొరుకుతుంది అంట, మనం దేవుని యొక్క మందిరంలో దేవుని మనం ఆనందించుకోగలుగుతాము. అంత మాత్రమే కాదు, కానీ మనం కృతజ్ఞతా స్తుతులు మనం చెల్లిస్తాము, దేవుని యొక్క వాక్యములో అనగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాము, మంచి సహవాసాన్ని కూడా మనం కలిగి ఉంటాం. కనుక ఈ కీర్తనకారుడు 84వ కీర్తనలో దేవుని యొక్క మందిర ఆవరణాల గురించి ఎంతో చక్కగా ఈ యొక్క కీర్తనను వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యాని చేస్తూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానానికి రావడానికి ఎంత ఆశ మనం కలిగి ఉన్నామో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో మనం సమర్పించుకుందాం, దేవుని యొక్క సన్నిధిని మనం కాంక్షిద్దాం, దేవుని యొక్క అందులో గడపడానికి మనము ప్రయత్నము చేద్దాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, ఒక పల్లవి పాడుకొని అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతవరకు మనం సమర్పించుకుంటున్నాం, దేవుని సన్నిధిని ఎలా మనం వెదుగుతున్నాము అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. ఒక పల్లవి చరణం మనం పాడుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, నీ వలన నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, నీ బలం వలన బలమునందు మనుషులు ధన్యులు, నీ ఎందు నమ్మకించువారు ధన్యులు. ధన్యకరమైన ఆయన సన్నిధిలో గడపడం అనే వాస్తవానికి ఆదివారం 22వ తారీఖున సమాజంగా కూడుకొని ఆయన ఆలయంలో ఆరాధించలేకపోయాం. 29వ తారీఖు ఆలయంలో అందరూ కలిసి సమాజంగా కూడుకొని ఆరాధించే అవకాశం లేదు, కరోనా వైరస్ ప్రభావం పరిశీలించుకొని. కానీ ఇళ్ళలో ఉంటున్నాం, ప్రభువును ఆరాధిస్తున్నాం. ఇళ్ళలో ఉన్నవారికి మేము ఎప్పుడు వెళ్తాం, వచ్చే ఆదివారం అందరూ కలుసుకొని ఆయన సన్నిధిలో ఆరాధించగలవా? ఈ కరోనా వైరస్కి ప్రభావం దేవుడు పూర్తిగా తొలగించగలడా అని
అరులు సాస్తున్నారు. దుప్పి నీటి వాళ్ళు రాసిపోయినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం దుష్టగొనుచున్నదని 16 కీర్తనలో కీర్తనకారుడు అంటున్నట్లుగా దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. ఆయన సన్నిధిలో ఇక సంపూర్ణమైన సంతోషం. యేసు గారు చక్కని పాట వేశారు, శాశ్వతమైనది భక్తిహీన గుడారంలో నేను నివసించడం కంటే కనుక నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. సువార్త స్తుతి మార్గ పాటల బుసులోంచి 33వ పాట, శాశ్వత కృపను నేను తలంచగా అనే ఒక పల్లవి వచ్చిన పాడుతున్నాను. శాశ్వత కృపను నే తలంచగా నివాసాలు ఎంత రమ్యములు. పోయిన ఆదివారం ఆయన మందిలో రమ్యమైన ఆ నివాసాలు ఆవరణం చూడలేకపోయాం, కలిసి అందరితో ఆరాధన చేయలేకపోయాం. ఈ వారం కూడా కలిసి సమాజంగా ఆరాధన చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కానీ ఆయన ఆవరణము ఎంత రమ్యమైనదో డివి డ్యాన్ గారు, దైవ జన్లు సువార్థాన్ని డైరెక్టర్ చేసిన డివి డ్యాన్ గారు వారు చక్కని పాట రాశారు. అది 848వ పాట, సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 842వ పాట, ఎంత రమ్యమును యెహోవా నీ నివాసం. రెండు చరణాలు పల్లవి రెండు చరణాలు రమ్యములు రమ్యములు నివాసములు శ్రయం కోయిలకు దూడి జలం దాసులాశ్రయం చంద్రం యములు ఏ
యెహోవా నీ నివాసములు. ఎంత సుందరము యెహోవా నీ గుడారములు, నీ మందిర నివాసులు, నీ బలముందే ప్రజలు, నిన్ను నమ్ముకునే జనులు నిజముగ బహుధన్యులు. నీ మందిర నివాసులు, నీ బలముందే ప్రజలు, నిన్ను నమ్ముకునే జనులు నిజముగ బహుధన్యులు. నీ గుడారమే శ్రేష్టం, నీ ప్రసన్నతే క్షేమం, నీ గుడారమే శ్రేష్టం, నీ ప్రసన్నతే క్షేమం. సంతరమ్యములు యెహోవా నీ నివాసములు, ఎంత సుందరము యెహోవా నీ గుడారములు. చేతులు పైకెత్తి ప్రభును స్తుతిద్దాం, ఆరాధించుదాం. యేసయ్యా, నీ గుడారాలు ఎంత రమ్యములు, నీ మందిరాలను చూడవాలని నా హృదయం ఎంతో సొమ్మసులది. కనుక భక్తిహీనుల గుడారం నివసించడం కంటే నీ మందిరాలను నివసించట యథార్థవంతులు. కనుక ఆయన ఏ మేలు చేయకపోవడం యథార్థవంతులు బలపతుడే యెహోవా గందొచ్చి లోకమందరా సంచారం చేస్తుంది. సంచారం వచ్చి నిన్ను నన్ను కూడా తన యొక్క రూపంలో చేసుకుంది దేవుడు. ఆయన ఇక సంచరించడానికి మన మధ్యలోనికి రావడానికి ఇష్టపడ్డాడు. పాపం ద్వారా మనం దేవునికి దూరం అయిపోయి ఉండగా సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన పాపమును పరిహారం చేయడానికి రక్షణకర్తగా సిలువలో తన రక్తాన్ని కాచి మన అనాదరణ విడిచిపెట్టలేదు. ఆదరణకర్తను మనకు సంచకరుగా అనుగ్రహించుకున్న కారణాన్ని బట్టి గొప్ప దేవాన్ని కొందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు అంటూ చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా Hallelujah, Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Parama Tandri, Nike Stotram. Parama Tandri, మీకే స్తోత్రం. యేసు ప్రభువా మీకే స్తోత్రం, యేసు ప్రభువా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రం. త్రియేక దేవా నీకే స్తోత్రం, త్రియేక దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాధిపతి యేసయ్యా మీకందరూ స్తోత్రాలు. ఇటలీలో కొద్దిమంది బిడ్డలు నిర్లక్ష్యం చేశారు, నిర్లక్ష్యంగా ప్రవర్తించిన కారణాన్ని పరిశీలించుండు ఎందరో నిండు జీవితాలు 6,000 పై చిలుకు మంది నిండు జీవితాలు ఈ లోకంలో కలిసిపోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. మేము అపాత్రులు, అయోగ్యులు, అనర్హులు, నిమిత్త బాధితులు, చేతకాని వారు. మీ కృపలో మీరు మీ రక్తమిచ్చి సొత్తుగా చేసుకున్న ఎందులో ఉన్నప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో అతన్ని అల్లాడిపోతున్నారు ప్రభా. అతల గుతులైతున్న పరిస్థితులు మందిరానికి రాలేక విశ్వాసందరూ కలిసి నిన్ను ఆరాధించడానికి అవకాశం లేక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పురస్కరించుకున్న పోతుంది. త్వరగా కరోనా అతని ప్రభావం పూర్తిగా వీగిపోవాలని సంపూర్ణమైనటువంటి వినాశనము జరిగి ఆ కరోనా విపత్తు నుంచి నిబిడలైన వారికి గొప్ప విడుదలను సంతరించబడి కరోనాకు సంబంధించిన ఆనవాళ్ళు, ఆ వైరస్ ప్రభావం యొక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ నప్రతని కనపడకుండా నప్రతని
మీరు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు అని, త్వరలోనే మమ్మల్ని అందరినీ సమకూర్చి సమాజంగా ఆరాధనలోనికి తండ్రి మమ్మల్ని కలపగలిగిన దేవుడుగా నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఇళ్ళ దగ్గర ఉండి అనేక మంది విజ్ఞాపన చేస్తున్నారు ప్రభువా, విడుదల కోసం విజ్ఞాపన చేస్తున్నాం, క్షమించడానికి క్షమాపణ పొందుకోవడానికి విజ్ఞాపన చేస్తున్నాం అయ్యా. ఈ విధంగా ఏర్పడతండి, అననుకూలమైన పరిస్థితులు ఏర్పడతండి, ఆన్లైన్లో ఏర్పడతండి, ఆరాధనలో ప్రభువా. మేము ఏకీపించినట్లుగా మీ కృపను అనుగ్రహించి దేవుడు ప్రభువా, ఏ విధం చేతను వినడం తెలుసులేదు తండ్రి. మా పాపలు ప్రాయశ్చిత్తార్థమై కలువరిశిల్లో కాచిన ప్రశస్తమైన రక్తం ద్వారా అనుగ్రహించబడిన అమూల్య రక్షణ పాత్ర చేతపించుకుని వందనములు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. దయచేసుకోవచ్చు ప్లీజ్ ప్లీజ్. ఈ సమయంలో పాస్టర్ పవన్ కుమార్ గారు వారు అగ్ర ఇన్స్టిట్యూట్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు, వారు ఒంగోలులో పరిచయలు ఉంటూ మన సహవాసులు వారు పాదిభాగస్తులు కారణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారు ఒక 15 నిమిషాలు హెచ్చరికలు ప్రభు యొక్క శరీర రక్త మాంసాలకు సంబంధించిన పాదిభాగస్తులు కావడానికి ముందుగా హెచ్చరికలు దేవుని యొక్క మాటలు వాక్యం నుంచి మనకు అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఈ యొక్క ప్రభు సంస్కార భోజన కార్యక్రమంలో సంగముగా కూడి మరి కొన్ని విషయాలు మనము ఆ యొక్క భోజనానికి ముందు యోగ్యముగా దీనిని మనము ఆచరించడానికి, యోగ్యముగా దీన్ని మనము స్వీకరించడానికి కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథం నుంచి మరి మనము హెచ్చరికలుగా వీటిని మనం తీసుకునవలసిన వారమంటున్నాం. కొరింతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చక్కగా ఈ విషయాలన్నింటినీ కూడా మనకు వారు విషదపరిచారు. ఒక మాట నేను మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 11:34 ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలిగొన్న ఎడల తన ఇంటికి ఇంటనే భోజనము చేయవలను, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ఇక్కడ చాలాసార్లు భోజన సంస్కారము, ప్రభురాత్రి భోజన సంస్కారము లేదా ప్రభు సంస్కార భోజనము అనేటువంటి మరి ఈ యొక్క క్రమములో సంఘం ఆచరిస్తున్నటువంటి క్రమములో చాలామంది చేయించినటువంటి పని ఏంటంటే అనాలోచితంగా దీనిని తీసుకోవటం, అధిక మొత్తంలో దీనిని తీసుకోవటం అనేటువంటిది ఈ సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. కొద్దిమంది, చాలామంది కాదు కొద్దిమంది, అవగాహన రాహిత్యం వల్ల దీనిని వారు అలాగ తీసుకుంటూ ఉన్నారు. అందుకే పౌలు గారు చివరిలో ఈ మాటను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రభురాత్రి భోజనం అనేటువంటిది లేదా ప్రభు సంస్కార భోజనం అనేటువంటిది ఇది కేవలం ఆత్మీయ సంబంధమైనటువంటి భోజనమే కానీ శారీరక సంబంధమైనటువంటి భోజనం కాదు అనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ మనకు విశదపరుస్తూ ఉంటున్నాడు. సో బైబిల్ గ్రంథంలో మనం కనుక చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో ఒక ఆచారము మరి అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. రాజుల గ్రంథము, సమూయేల గ్రంథము, 20వ అధ్యాయంలో దీన్ని మనం చూడగలము. అక్కడ ఒక ఆచార వ్యవహారాన్ని ఇస్రాయేలు మరి రాజులు ఆ కాలంలో వారు ఒక ట్రెడిషన్గా ఒక ఆచారంగా వారు ఒక ప్రత్యేకమైన దినాన్ని వారు ఏర్పాటు చేసుకొని ఆ భోజనపు బల్ల చుట్టూ రాజు తన ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మరి వారు భోజనాన్ని ఆచరించేటువంటి ఒక కార్యక్రమము మరి వారు ఆ దినాల్లో చేసేవారు. అలనాడు మొట్టమొదట ఇస్రాయేల్ రాజుగా ఉన్నటువంటి సౌలు రాజు తన భోజన పంక్తిని ఆయన ఏర్పాటు చేశాడు, భోజన బల్లను ఆయన ఏర్పాటు చేశాడు తన ప్రముఖులతో కలిసి. అందులో దావీదు కూడా మరి ఒక
మరి వ్యక్తిగా ఆయన ఉన్నట్టుగా మనం అక్కడ గమనించగలం. ఎందుకంటే ఆయన సైన్యాధికారిగా ఆ సమయంలో మరి ఆయన ఉంటున్నట్టుగా మనం అక్కడ వాక్య భాగంలో మనం చూడగలం. ఈ సందర్భంలో ఆయన ఆ యొక్క భోజనపు బల్లను ఏర్పాటు చేసినటువంటి మరి సమయంలో ఒక అంతర్లీనమైనటువంటి ఒక సత్యం ఏంటంటే, సౌలు రాజు దావీదును చంప చూశాడు, అందుకే భోజనానికి ఆయనను ఆహ్వానించాడు. ఆ యొక్క భోజనపు బల్లలో కూర్చున్నప్పుడు ఆయనను ఏదో ఈటతో చంపాలనేటువంటి ఒక ఆలోచనతో, ఎందుకంటే అంతకుముందు రెండు మూడు ప్రయత్నాలు ఆయన చేశాడు, అప్పుడు అది కుదరలేదు. ఈ సమయంలోనైనా నాకు సమీపంగా ఉంటాడు, నా బల్ల చుట్టే ఉంటాడు, నా బల్ల దగ్గరే ఉంటాడు కనుక అతన్ని మరి చంపవచ్చు, ఈజీగా చంపవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో సౌలు మరి ఒక దురుద్దేశపూర్వకంగా ఒక కక్షపూర్వకంగా ఆయన దీనిని మరి ఏర్పాటు చేసినట్టుగా, అంటే ఒక ఆలోచన అంతర్లీనంగా ఆయనలో ఉన్నట్టుగా మనం గమనించగలం. అలాగే మరి అప్పుడు తన ప్రియమిత్రుడైనటువంటి ప్రియ స్నేహితుడైనటువంటి యోనాతాను అతన్ని తప్పించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. 16వ వచనంలో కనుక మనం అదే అధ్యాయం 16వ వచనంలో చూడగలిగితే, ఒక నిబంధన చేసుకుని వారిద్దరు కూడా అక్కడి నుంచి వారు మరి ఆ దావీదును తప్పించినట్టుగా, ఆ యొక్క భోజనపు బల్ల దగ్గరికి రాకుండా తప్పించినట్టుగా మరి మనం చూడగలం. అలాగే మరి యోనాతాను దావీదు చేసినటువంటి ఒప్పంద విషయాల్లో దావీదు మరి సౌలు యోనాతాను చనిపోయినటువంటి సందర్భంలో, చనిపోయిన తర్వాత మరి ఎవరికైనా నేను ఈ మేలు నేను చేయాలి, నా భోజనపు బల దగ్గరికి వారి సంతానంలో ఎవరైనా కలరా అని ఆయన ఆలోచించినప్పుడు మరి మెఫీబోషెతు ఆయన కనుగొంటాడు. కనుగొని ఆయన భోజనపు బల సహవాసములో మరి ఇదంతా కూడా శారీరకమైనటువంటి భోజనానికి సంబంధించినటువంటి విషయం. ఆనాడు మరి ఆ రకంగా వారు భోజనపు బల్లను వారు ఏర్పాటు చేసేవారు. సొలొమోను మరి రాజుగా ఉన్నప్పుడు ఆ కాలంలో కూడా ఆ టైంలో కూడా ట్రెడిషనల్గా ఇది అలాగే వస్తూ ఉన్నది. ఆ రోజైతే మరి ఎక్కువగా, ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు, రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో, 4వ అధ్యాయం 22వ వచనంలో కనుక మనం చూడగలిగితే ఆ యొక్క డిస్క్రిప్షన్ అంతా కూడా మనకు కనపడుతుంది. మరి అనేకమైనటువంటి జంతువులని మరి వారు చేసి అక్కడ భోజనపు బల్ల మరి ఆ యొక్క శరీర ఆహారం కొరకు వారు అందరూ కూడా సమకూర్చినట్లుగా మనం అక్కడ మరి గమనించగలము. ఇక్కడ వారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బల్ల భోజనం అనేటువంటిది అది శారీరకమైనది. అది దానిలో అనేకమైనటువంటి ఆలోచనలు దానిలో అంతర్లీనమై ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి మరి భోజనపు బల్ల, ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రభు సంస్కార భోజనం అనేటువంటిది, ఇది పరసంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైనది, ఇది మనం ఈ లోకములో ఆయన వచ్చు పర్యంతము ఆచరించమని చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మరి క్రమము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యొక్క భోజనపు బల్ల, ఈ యొక్క ప్రభు సంస్కార భోజనము దేనికి సూచనగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఒకసారి గమనంలోకి కనుక మనం తీసుకుంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ రాస్తూ ఉంటున్నాడు. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటాయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కనుక ఈ ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క క్రమములో, ఈ యొక్క ప్రభు సంస్కార భోజనంలో మనమందరము ఏక శరీరము, మనమందరము కూడా ఒకటే రొట్టెలో పాలు పంపులు తీసుకుంటూ ఉంటున్నాము. ఒక శరీరంగా మనము ఏర్పరచబడచ్చు బడటానికే ప్రభుల వారు దీనిని ఏర్పాటు చేశారు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనంలోనికి తీసుకోవాలి. ఇది ప్రభువుతో సహవాసానికి గుర్తుగా, సూచనగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. కనుక ప్రేమైన సంగమ, ఈ మాటల్ని మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ప్రభు సంస్కార భోజనంలో మనకు ప్రభువుతో సహవాసాన్ని మనము అనుభవించేటువంటి ఒక గొప్ప అనుభూతిని మనం ఇక్కడ మరి అనుభవించేటువంటి వారం. రెండవదిగా చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాటను ఆయన రాస్తూ ఉంటున్నాడు పౌలు గారు. ఆయన అలనాడు మరి యేసుక్రీస్తు ప్రభు
మరి ఉన్నప్పుడు ఆయన మరి చివరి దినాల్లో పస్కాను మరి ఆయన ఏర్పాటు చేయమన్నప్పుడు మెడగదిలో శిష్యులు వెళ్ళి పస్కాను ఏర్పాటు చేసినటువంటి సమయంలో అపొస్తలుడైనటువంటి పౌలు మరి ఆ యొక్క గుంపులో లేనప్పటికీ ఆయన ఒక శ్రేష్టమైన మాటను ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. 17వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట అంటున్నాడు, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. చాలా సంఘాల్లో ఈనాడు అనేక మంది అసూయ చేత కక్షల చేత మరి సంఘానికి వస్తూ ఉంటారు. వచ్చి రావటమే కాదు కానీ మరి ప్రభు సంస్కార భోజనంలో కూడా ఆ యొక్క క్రమంలో కూడా వారు పాలిభాగస్థులు అవుతారు, చేయి వేస్తారు. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. ఆనాడు సౌలు దావీదును చంపేటువంటి ఉద్దేశంతో కక్షతో ఆ యొక్క భోజనపు బల్ల అది వేరు, ప్రభు ఏర్పాటు చేసినటువంటి భోజనపు బల్ల ఇది పరసంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, ఆయనతో సహవాసం చేయడానికి మాత్రమే ఇది ఏర్పాటు చేయబడింది తప్ప కక్షతో దీనిని మనము ఆచరించడానికి, ఈ క్రమాన్ని నిర్వర్తించడానికి కాదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారం అంటున్నాం. మొట్టమొదటిగా సహవాసానికి ఇది సూచనగా ఉన్నది, రెండవదిగా ఇది మరి కక్షలు ఇవన్నీ లేని, ఇవన్నీ కూడా లేకుండా మనము మరి మన హృదయపూర్వకంగా దీనిని మనము ఈ క్రమంలో పాల్గొనవలసినటువంటి వారం అంటున్నాం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నటువంటి శ్రేష్టమైన మాటను మనం అక్కడ చూడవచ్చు. 5వ అధ్యాయము 23వ వచనంలో రాయబడుచున్నటువంటి మాటను కనుక మనం చూడగలిగితే అక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, కావున నీవు బలిపీఠమున్నద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనదో కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠముని ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించము. కనుక ప్రభువుల వారు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, మనము ఈ యొక్క ప్రభు సంస్కార భోజనాన్ని ఈ యొక్క క్రమంలో మనం పాల్గొంటున్నప్పుడు, చేయి వేస్తుంటున్నప్పుడు మనము సమాధానముగా దీనిని మనము తీసుకోవాలి, సమాధానపూర్వకంగా దీన్ని మనము హృదయపూర్వకంగా తీసుకోవాలి, సమాధానముతో రావాలి ఆయన సన్నిధికి. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో రాయబడుచున్నటువంటి మాటను కనుక మనం చూడగలిగితే అక్కడ అంటున్నాడు మరి 13వ వచనం ఉంచినటువంటి మాటలు, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. సో ఈ కార్యము ద్వారా, ఈ యొక్క ప్రభు సంస్కార భోజన కార్యక్రమము ద్వారా మనము సమాధానపరచుటే కాదు కానీ ద్వేషాన్ని మరి ఆయన తీసివేశాడు. తన యొక్క సిలువ కార్యం ద్వారా, రక్షణ కార్యం ద్వారా ఆయన ద్వేషాన్ని తీసివేశాడు. ద్వేషాన్ని తీసివేసి మరి ఆ యొక్క సిలువ దగ్గరికి మరి రావడానికి ఆయన కృపను అనుగ్రహించాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనంలోనికి తీసుకోవాలి. కనుక కోపంతో, ద్వేషముతో, కక్షలతో, అసూయతో మనము ఈ యొక్క క్రమంలో మనం పావులు పంపులు తీసుకొనకూడదు. ఇది దానికి సంబంధించినటువంటి క్రమము కాదని మరొకసారి దేవుడు మనకు హెచ్చరిస్తుంటున్నాడు. కనుక రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే అక్కడ ఆయన మరి ఎలాంటి మరి ఇది ఈ యొక్క భోజనం ఎలాంటిది అనేటువంటిది విషయాన్ని కనుక మనం చూడగలిగితే, మనము దేవుని యొక్క రాజ్యంలో రాజు యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయనతో సహవాసం అంటే ఎలాగుంటుందన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 17వ వచనంలో అంటున్నాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక మరి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటుంటున్నప్పుడు
మనము కక్ష చేత, అసూయ చేత, ద్వేషం చేత దీనిని మనము మరి ఆచరించకూడదు. కానీ దీనిని మనము మరి ఇది నీతియు మరి సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందంలో మనం పాలు పంపులు తీసుకుంటున్నాం, ప్రభువుతో సహవాసం చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గ్రహింపులోనికి తెచ్చుకొని మరి మనము దేవుణ్ణి ఆరాధిస్తూ దీన్ని మనము తీసుకునవలసినటువంటి వారం అంటున్నాం. చివరిగా ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 5:9-10 కనుక మనం చూడగలిగితే అక్కడ రాస్తున్నటువంటి మాట, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఇక్కడ మరి ఆయన అంటున్నటువంటి మాట, మనము శత్రువులమై ఉండగా, దేవునికి విరోధంగా శత్రువులమై ఉండగా తన శిరువ కార్యం ద్వారా మనల్ని ఆయన తండ్రితో సమాధానపరిచినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక చివరిగా ఆయన అంటున్నటువంటి మాట, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 14:24 ఆయన అంటున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుని దేని కొరకు దీన్ని చేయాలి అనేటువంటి మాటను ఆయన చెప్తూ ఈ మాటలు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14:24 ఆయన అంటున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 24వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. ఇది ఆయన జ్ఞాపకార్థ భోజనము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో ఆయన మన కొరకు పొందినటువంటి గాయములను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరం ఎంతగా నలగొట్టబడిందో జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపములను, మన యొక్క వ్యసనాలను ఆయన ఎంతగా వహించాడో, భరించాడో, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటూ సిలువను తలంచుకుంటూ మనము మరి చేసుకునేటువంటి దేవుని రాజభోజనమే ఈ యొక్క ప్రభు సంస్కార భోజనం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మూడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంగా మనము మరి ఆయన యొక్క సిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి మనల్ని పరీక్షించుకోవాలి. మనలో ఏమైనా కక్ష ఉందా? మనలో ఏమైనా ద్వేషం ఉందా? మనలో ఏమైనా అసూయ ఉందా? మనలో ఏమైనా శత్రుత్వం ఎవరితోనైనా ఉందా? మనం సమాధానంతో ఈ యొక్క మరి ఆయన యొక్క ప్రభు సంస్కార భోజన క్రమంలోనికి మనం రావాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. మూడవదిగా మనం వివేచించాలి. వివేచిస్తూ దీనిని మనం తీసుకోవాలి. ఆయన యొక్క మరణాన్ని మనము ప్రచురము చేస్తూ ఆయన యొక్క శ్రమల్లో మనమును, మనకు అవకాశం వస్తే మనం కూడా మరి ఆయన కొరకు ఇలాంటి శ్రమలను పొందుకోవడానికి మనము సంసిద్ధులంగా ఉండడానికే మరి ప్రభు ఈ కార్యాన్ని చేయమని, ఈ భూలోకంలో ఉన్నంత వరకు దీనిని మనము ఆయన వచ్చే పర్యంతము, మనము మరి ఈ లోకాన్ని విడిచే పర్యంతము దీనిని మనము ఈ క్రమముని మనం చేయాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. కనుక ఇది ఒక సహవాసము, దేవునితో సహవాసము. కనుక దేవుని సన్నిధికి మనము మరి భయముతోనూ భక్తితోనూ దీనిని మనము మరి నిర్మలంగాను మరి నిష్కల్మనస్యమైనటువంటి మనస్సుతో మనము దేవుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఈ యొక్క సిలువ కార్యాన్ని తలంచుకుంటూ మనము దీనిలో పాలిభాగస్థలం కావాలని దేవుడు మనకు సూచిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటల్ని మన వినికిడిలో ఆశీర్వదించి మనల్ని బలపరచునుగాక. తల్లవంచండి. వివిధ కాల సమయంలో మళ్ళీ మనం దేవునికి అప్పగించుకుందాం. మనలో ఉన్న అవలక్షణాలు, అసూయ కానీ, అసమాధానం కానీ ప్రభు అని రక్తం గారికి శుద్ధీకరించండి. లార్డ్ హీరమై, లార్డ్ బ్రేక్ మీ, లార్డ్ బెండ్ మీ, లార్డ్ క్లెన్స్ మీ. ప్రభు నన్ను శుద్ధీకరించండి, స్వస్థపరచండి, మీ చిత్తానికి అనుగుణంగా నన్ను జీవితాన్ని మలచండి ప్రభు. మోల్డ్ మీ అండ్ షేప్ మీ, తొలచండి అంటూ ప్రభువుకి అప్పగించుకుందాం. దారగా రక్తంబు కారీ దాముదా మనెను, దారగా రక్తంబు కారీ తాముదా మనెను, పారపోయ బాడి పాపంబుగా చేయబడే నీకో సమే, అది నా కోసమే కల్వారి గిరిలోన సిల్వాలు శ్రీయేసు పరిబాధలు దేను, ఘోర బాధలు పొందేను,
ఘోర బాధలు పొందేను. జీవాధిపతి యేసయ్య, మీకు అందరూ దాసుందర చక్కని హెచ్చరికలు మీరు మాకు జరిగించారు ప్రభువా. మేము సమాధానం కలిగి, క్షమాగుణాన్ని కలిగి, ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలని అయ్యా, నిన్ను కలిగి నా తను అనేక మంది నీకు నా ప్రభువా ఇతరుల జాతకు నడిపించినట్లు అతన్ని అనేకమైన నా ప్రభువా మీతో అగాధం లేకుండా అరబరికలు లేకుండా తండ్రి మీతో దినదినము అనుబంధము సంబంధం సహవాసం పెంపొందించుకునేవారుగా అనేక మంది అన్యులకు ఆదర్శప్రాయంగా ఉండాలని, మందుకు మేము మాదిరిగా మార్గదర్శకంగా జీవించాలని మీరు మమ్మల్ని సంధిస్తున్న దేవుడిగా నేను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా మీ పునరుద్ధరణ శక్తిని పుంజుకున్న బలాన్ని సంతరించుకునేవారుగా, క్రైస్తవ అనుదిన జీవితంలో అయ్యా విజయవంతం క్రైస్తత్వాన్ని అనుభవించినట్లుగా నీకు ప్రతి ఒక్కరికి ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములు ప్రతిభలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఇంకా దేవుని వాక్యార్థించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు బ్రదర్ కేఫా గారు, వారు యవనస్తుల మధ్యలో, యూత్ మధ్యలో, తర్వాత స్థానిక సంఘంలో హగ్గ ఇన్స్టిట్యూట్లో వారు టీచింగ్ ఫ్యాకల్టీగా, అలాగే ప్రార్థనా టీ వారు నిర్వహిస్తున్న వెలుతురు అనే కార్యక్రమంలో వారు వచ్చిన వెంబడి వచ్చిన వర్స్ ఆఫ్టర్ వర్స్ బైబిల్ స్టడీస్ మత్తయి సువార్తని ప్రారంభించారు, కొనసాగిస్తున్నారు. కనుక ప్రభు వారికి ఇచ్చిన ఆత్మల భారాన్ని బట్టి, మరి ఒక వరాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారు మనకి దేవుని వాక్యాన్ని అందించే ముందుగా అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి ఉన్న స్థలాలు లేచి నిలబడి ప్రభువును స్తుతిద్దాం. యేసయ్య నిన్ను ప్రేమిస్తానయ్యా, నేను నీ కోసమే జీవిస్తాను. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రభువు పిలిస్తే మహిమలో చేరిపరంత కూడా ఆయన గురించి జీవించినట్లుగా మన జీవితాలు దేవునికి అప్పగిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో బ్రదర్ కేఫా గారు దేవుని వాక్యాన్ని అందించవలసిన ప్రేమ ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తాం. దేవుని నామములో మీ అందరికీ వందనాలండి. ఎవాంజెలికల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులందరికీ, విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, ఉత్తర్వుల ప్రకారం, అదే రీతిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాలు కూడా ఈ కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి లాక్డౌన్ చేయబడిన పరిస్థితుల్లో ఎవరూ కూడా సమూహంగా కూడుకోకూడదని, సోషల్ డిస్టెన్స్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని, ఎక్కడుండో వాళ్ళు ఆ ఇంట్లోనే ఉండాలని గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలకి లోబడుతూ తర్వాత గౌరవిస్తూ ఈరోజు మనం ఈ రీతిగా మీడియా ద్వారా దేవుణ్ణి మనం ఆరాధన చేసుకుంటున్నాం. ఈరోజు గణాంకాలను కనుక మనం పరిశీలన చేస్తే, అంటే మార్చి 26 2021లో ఈ కోవిడ్-19 అనే వైరస్ ఎక్కడో చైనాలో వుహాన్ అనే ఒక నగరంలో పుట్టి ప్రపంచమంతటా కూడా విస్తరించి దాదాపు 232 దేశాలకు గాను 196 దేశాల్లో ఇది చాలా వేగంగా అనతికాలంలోనే విస్తరించడం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ప్రపంచమంతటా 5.5 లక్షల పైచిలకు ఇది మార్చి 26 గణాంకాల ప్రకారం
ఈ కరోనా వైరస్ పాజిటివ్ బారిన పడిపోయారు. దీనిలో దాదాపు 24,000 పైచిలుకు మరణాలు మనం చూస్తూ ఉన్నాం. దీనిలో ఎక్కువగా ఇటలీ దాదాపు మార్చి 26వ తారీఖు 8,000 దాటిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత స్థానంలోనే స్పెయిన్ 4,000 పైచిలుకు మరణాలు ఉన్నాయి. తర్వాత చైనా, తర్వాత ఇరాన్, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ దేశాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేస్తే ఇవి టాప్ 5లో ఉన్నటువంటి దేశాలు. మొత్తం 196 దేశాలకి ఈ కరోనా వైరస్ వ్యాపించింది. తర్వాత ఇది మన దేశానికి కూడా వచ్చింది. 10ల సంఖ్యలో నుంచి 100ల సంఖ్యలోకి 100ల సంఖ్యలో నుంచి వేలల్లోకి ఈ కరోనా కేసులు విస్తరిస్తున్న సందర్భాల్లో మరణాల రేటు కూడా అంతే వేగంగా పెరుగుతుండటం మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి విపత్తు సంభవిస్తున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగాలు నిర్విరామంగా కృషి చేస్తున్నప్పుడు, వైద్యులు శాస్త్రవేత్తలు అలుపెరుగని ఆ యొక్క పరిశోధన జరిపిస్తున్నప్పుడు కూడా దీనికి సరైన మెడిసిన్ లేక ఇప్పటికి కూడా తలలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి. అయితే మానవ మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్న ఇటువంటి విపత్తులను కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషి ఏం సాధించాడంటే చాలా సాధించాడు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాల్లో చాలా పురోగతిని సాధించాడు. గ్రహాలను చేరుకుంటున్నాడు, చంద్రమండలాలను చేరుకుంటున్నాడు. తర్వాత వైద్య రంగంలో చాలా విలువైన ఆవిష్కరణలు చేస్తూ ఉన్నాడు. సాంకేతికంగా, టెక్నాలజీ పరంగా, ఇంటర్నెట్ పరంగా ప్రపంచం మొత్తాన్ని కూడా కుగ్రామంగా చేశాడు. ఇంత సాధించిన మనిషి ఇటువంటి విపత్తులు సంభవిస్తున్నప్పుడు ఆ మనిషిలో ఉన్నటువంటి, ఆ విజ్ఞానంలో ఉన్నటువంటి డొల్లతనాన్ని ఇవన్నీ కూడా వేలెత్తి చూపిస్తూ ఉంటాయి. ఎక్కడో కంటికి కనిపించినటువంటి ఒక చిన్న కణం, వైరస్ కణం, మానవులకు అంత చిక్కని విధంగా మహమ్మారిలాగా విస్తరిస్తున్నప్పుడు మనిషి తెలివితేటల్ని ఇది ప్రశ్నార్థకంగానే చేస్తుంది. ఇంత సాధించిన మనిషి, ఇంకేదో సాధించడానికి తపన పడుతున్న మనిషి దేన్నో కోల్పోతూ ఏదేదో సాధించడానికి తపన పడుతున్నప్పుడు బైబిల్ దృక్కోణంలో ఇటువంటి విపత్తులను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇవి దేవుని కోపానికి సాదృశ్యంగా ఉన్నాయా, లేదా దేవునికి కోపం రావటానికి కారణం ఏంటి అనేది చూస్తే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి పురోగతి అయితే సాధించాడు, కానీ దేవుణ్ణి విస్మరించి దేవుని లక్ష్యాన్ని దృష్టి పెట్టకుండా మనిషి తన ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు తనున్నాడు అని ఇటువంటి పరిస్థితుల్లో మనకి అర్థమవుతూ ఉంటుంది. తన స్వజ్ఞానంతోనో, సొంత శక్తితోనో, లేకపోతే పెద్ద పెద్ద వెపన్స్తోనో, మిషైల్స్తోనో తను సాధించిన దానికంటే కూడా దేవుణ్ణి విస్మరిస్తే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది ఇప్పుడు మనకి అందరికీ కూడా ఆ ప్రపంచమంతటా కనిపిస్తున్నటువంటి విషయంగా మనం చూడొచ్చు. అయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని కోపం అనేది మనం చూస్తే, ఆయన కోపానికి లేదా ఆయన ఉగ్రతకు కారణాలను మనం అన్వేషిస్తే 18వ వచనంలోంచి కొన్ని మాటలు మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ చూస్తే దేవుని యొక్క కోపం పరలోకంలో నుంచి బయలుపడుతుంది. దేవుని యొక్క కోపం దేని మీద బయలుపడుతుందంటే, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే సమస్త మనుషుల యొక్క భక్తిహీనత మీద. రెండోది దుర్నీతి మీద దేవుని యొక్క కోపం పరలోకంలో నుంచి బయలుపడటం మనం చూస్తున్నాం. దేవుడు, మనల్ని సృజించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు పరలోకంలో నుంచి తన ఉగ్రతను మనుషుల మీద చూపిస్తున్నాడు. రెండు కారణాలను బట్టి చూపిస్తున్నాడు. ఒక కారణం ఏంటంటే భక్తిహీనత మీద, సత్యాన్ని విస్మరించి దుర్నీతి చేత సత్యాన్ని విస్మరిస్తూ అసత్యంలో బ్రతుకుతూ, దేవుడు లేకుండా బ్రతుకుతూ ఏదైతే భక్తిహీనత మని చేస్తున్నాడో దాని మీద దేవుని కోపం పరలోకంలోంచి వస్తుంది. రెండోది దుర్నీతి మీద, అంటే దేవుడు లేని నీతి ఏదైతే ఉందో, మనిషి తనంతకు తానుగా ఏదైతే మంచి అని అనుకుంటున్నాడో, మనిషి తనంతకు తానుగా ఏదైతే ఇది నీతి అని అనుకుంటున్నాడో అది దేవుని దృష్టిలో నీతి కాదు. కాబట్టి దేవుడు లేనిది ఏదైతే ఉందో అదంతా కూడా చెడ్డనీతే. కాబట్టి భక్తిహీనత మీద, రెండు దుర్నీతి మీద దేవుని యొక్క కోపం పరలోకంలో నుంచి బయలుపడుతుంది. రెండో చూస్తే దేవుని కోపానికి కారణం అనేది చూస్తే 20వ వచనంలో మనం చూస్తాం. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. 19వ వచనం చూస్తే, ఎందుకనగా దేవుని గూర్చి తెలిసిక్కిమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. ఈ వచనాల యొక్క సంక్లిష్ట సారాంశాన్ని మనం చూస్తే, అనంతుడైన దేవుడు పరిమితుడైన మనిషిని తన గూర్చి తను తెలుసుకోవాలి అని ఆరాటపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు తనను గూర్చి తెలుసుకోవటానికి కావలసినటువంటి ఛానల్స్ అన్నింటినీ కూడా మనిషికి ఇచ్చేశాడు.
తన అదృశ్య లక్షణాలు, తన దేవత్వం, ఈ సృష్టించబడిన వస్తువులను గూర్చి, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను గూర్చి ఆలోచిస్తున్నప్పుడంట దేవుణ్ణి గూర్చి అర్థమవుతుంది. జగదుత్పత్తి మొదలుకొని సూర్యచంద్ర నక్షత్రాలు కావచ్చు, జలచరాలు కావచ్చు, జీవచరాలు కావచ్చు, ఈ శూన్యంలో నుంచి సమస్తాన్ని దేవుడు సృష్టించినప్పుడు సృష్టించబడిన వస్తువులు ఏవైతే మన కంటికి కనిపిస్తున్నాయో, ఇంకా ఏవైతే మన కంటికి కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉన్నాయో, ఈ విజిబుల్ థింగ్స్ అండ్ ఇన్విజిబుల్ థింగ్స్ను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, మనిషికి దేవుడిచ్చినటువంటి వివేచన ఉపయోగించి ఆలోచిస్తున్నప్పుడు ఈ సృష్టి వెనక సృష్టికర్త ఉన్నాడు, ఆయన అదృశ్య లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి, ఆయన నిత్యశక్తి కనిపిస్తుంది, తర్వాత ఆయన దైవత్వం కూడా మనకి కనిపిస్తుంది. అంటే గాడ్ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు ద హ్యూమన్ బీయింగ్స్. దేవుడు తనను తాను మానవులకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంటే దేవుడు తన గూర్చి మనుషులకు బయలుపరుచుకున్నప్పుడు మనిషి తనకు లోబడాలని, మనిషి మానవాళి తనకు విధేయత చూపించాలని, మానవాళి తనకు తనను ఆరాధించాలని, ఈ రీతిగా అన్ని విషయాల్లో దేవుని ఆజ్ఞానుసారంగా మనుషులు బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనంతుడైన దేవుడు తనను గూర్చి తాను ఒక ప్రోగ్రెసివ్గా బయలుపరచుకోవటం మనం చూస్తున్నాం. క్రియేషన్ ఇక్కడ మనం చూసాం, అంటే సృష్టి ద్వారా దేవుడు తనను బయలుపరుచుకున్నాడు. 19 కీర్తనలు కూడా మనం చూస్తాం, ఆకాశములు లేకపోతే అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆయన సూర్యుడికి గుడారం వేశాడు, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలుపుతుంది. ఈ రీతిగా దేవుణ్ణి గూర్చిన అదృశ్య లక్షణాలన్నీ కూడా సృష్టి రివీల్ చేస్తున్నప్పుడు సృష్టికర్తను గుర్తు చేస్తున్నాయి. అంటే సృష్టి ద్వారా దేవుడు తనను బయలుపరుచుకున్నాడు అంటే ఖచ్చితంగా మానవాళి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏ దేవుణ్ణి అంటే నిజదేవుణ్ణి తెలుసుకోవాలి. ఏ దేవుడైతే మనల్ని సృజించాడో, ఏ దేవుడైతే సృష్టిని కలుగు చేశాడో, ఏ దేవుడైతే ప్రపంచంలో ఉన్న మంచిని కలుగు చేశాడో, ఆ మంచి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ప్రపంచంలో ఏదైనా మంచి ఉందంటే అది దేవుణ్ణి బట్టే, ప్రపంచంలో ఏదైనా చెడు కానీ పాపం ఉందంటే అది మానవుల యొక్క స్వయంకృత అపరాధాన్ని బట్టే వచ్చిందని మనం గమనించాలి. ఇది మొదటి రెవల్యూషన్. రెండో యొక్క ప్రత్యక్షతను మనం చూస్తే దేవుడు తన వాక్కుల ద్వారా లేకపోతే తన వాక్యం ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు తన ధర్మశాస్త్రం ఇవ్వటం ద్వారా, దేవుడు ప్రవక్తలకు తన వాక్కులను పంపించడం ద్వారా, ఈ రీతిగా దేవుడు ఒక ప్రోగ్రెసివ్గా తన గూర్చిన విషయాలు మరింత ఎక్కువగా మనకి వాక్యంలో నుంచి బయలుపరిచాడు. మూడో చూస్తే ఫైనల్ రెవల్యూషన్ అంటాం, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్లో దేవుని చిట్ట చివరి ప్రత్యక్షత తనే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు పంపించినప్పుడు వాక్యం శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరమందు క్రీస్తులో నివసించిందని వాక్యం చెప్తున్నప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అనే దేవుణ్ణి యొక్క గుణలక్షణాలని ఈ భూమి మీద చూపించాడు. అంటే ఈ విధంగా సృష్టి ద్వారాను, వాక్యం ద్వారాను, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాను దేవుడు తనను తాను మానవులకు బయలుపరుచుకున్నప్పుడు, అనంతుడైన దేవుడు ఎక్కడ, పరిమితుడైన మానవుడు ఎక్కడ, అతి పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ, పాపంతో లేకపోతే చెడుతనంతో నిండుకున్న మనిషి ఎక్కడ, అయినప్పటికీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ రీతిగా తనను తాను గూర్చి వెల్లడి చేసుకున్నప్పుడు ఎవరైతే తనకు లోబడట్లేదో, ఎవరైతే తనకు విధేయత చూపించట్లేదో, ఎవరైతే తనను ఆరాధించట్లేదో, ఆ భక్తిహీనత మీద, ఆ దుర్నీతి మీద దేవుని యొక్క కోపం పరలోకంలో నుంచి బయలుపరచబడి ఈ భూమి మీద తన ఉగ్రత మనకు కనిపిస్తుంది. ఈ విధంగా దేవుని యొక్క కోపం బయలుపరచబడ్డప్పుడు, మానవుల యొక్క చెడుతనం విస్తరించినప్పుడు, అది బహుఘోరంగా కనిపించినప్పుడు దేవుడు ఏ రీతిగా తన కోపాన్ని ఈ భూమి మీద చూపించాడో 2-3 విషయాలు నేను మీకు చూపించి ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో 6వ అధ్యాయం ఆది కాండంలో నోవహు చరిత్ర మనందరికీ తెలిసిన సంగతే. ఈ భూమి మీద మొట్టమొదటిసారి జలప్రలయం వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఓహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఇక్కడ చూస్తే మానవుణ్ణి దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు, తనలో ఉన్న మంచితనాన్ని ఇచ్చాడు, తనలో ఉన్న జాలినిచ్చాడు, తనలో ఉన్న ప్రేమనిచ్చాడు, తనలో ఉన్న సాత్వికాన్ని ఇచ్చాడు, తనలో ఉన్నటువంటి పరిశుద్ధతనిచ్చాడు. అయితే మనిషి పాపం చేసి దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకొని దేవునితో పని లేకుండా, మాకు విజ్ఞానం ఉంది, మాకు సాంకేతికత ఉంది, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు అధికారాలు ఉన్నాయి, మాకు మిసైల్స్ ఉన్నాయి, రకరకాలుగా మేము ఎవరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు, వీఆర్ ఇండిపెండెంట్ బాడీస్ అని మనిషి తనను గూర్చి తను ఎప్పుడైతే గర్వించుకున్నాడో,
దేవునితో మాకు సంబంధం లేదు అని విర్రవీగుతూ ఉన్నాడో, దేవుని యొక్క కోపం పరలోకంలో నుంచి బయలుపరచబడటం మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నరులు చెడుతనం భూమి మీద చాలా గొప్పది. నరులు చెడిపోయారు, వారి హృదయంలోని ఊహ కానీ వారి హృదయంలోని ఆలోచన కానీ చాలా చెడిపోయింది. ఎందుకోసం నేను ఈ భూమి మీద నరులను చేశానని దేవుడు బాధపడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మానవుల యొక్క చెడుతనం విస్తరించినప్పుడు, మానవుల యొక్క పాపం విస్తరించినప్పుడు, దేవునికి వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ గృహాల్లో, వాళ్ళ దేశాల్లో స్థానం లేనప్పుడు దేవుడు తనే ఎంటర్ అయ్యి, నేను ఈ భూమి మీద ఉన్నాను, నాకు మీరు భయపడాల్సిందేనని కొన్ని విషయాల ద్వారా ఆయన ప్రత్యక్షపరచుకోవటం మనం చూస్తున్నాం. ఇదే 6వ అధ్యాయం చూస్తే నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్త శరీరం మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాను. దేవుడు నోవహుతో చెప్తున్నటువంటి మాట, నరుల చెడుతనం లేకపోతే భూమి బలత్కారంతో నిండింది. ఎవరి మూలంగా అంటే సమస్త మానవాళి మూలంగా భూమి బలత్కారంతో నిండుంది. ఈ భూమి నేను ఎందుకు ఇచ్చానంటే దీని మీద వారు నివాసం చేయాలనిచ్చా, దీని ద్వారా నన్ను తెలుసుకోవాలనిచ్చా, నాకు లోబడాలనిచ్చా. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ భూమి మీద ఆ యొక్క బలత్కారంతో నింపబడ్డారు. అంటే భూమిని బలత్కారంతో నింపుకున్నారు, చెడుతనం విస్తరించింది, పాపం చేశారు, అసలు దేవుడంటే మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుడు అన్నాడు, నా సన్నిధిలో వారంతం వచ్చింది. హెచ్చరించాడు దేవుడు నోవహు ద్వారా. అనేక మందికి ఈ విషయాన్ని తెలియజేస్తే ఎవరూ నమ్మల. నోవహుతో దేవుడు చెప్పాడు, అతను భక్తిపరుడుగా నీతిపరుడుగా కనిపించాడు. కాబట్టి దేవుడు నోవహుతో చెప్పాడు, నీకోసం నీ కుటుంబం కోసం ఒక ఓడను సిద్ధపరచుకో, ఒక ఓడను సిద్ధపరచుకో. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం ఆ ఓడను కట్టన్నప్పుడు దేవుని మాటకు సంపూర్ణ విధేయత కనపరిచి నోవహు. ఆధారం లేనప్పుడు, అప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి కరువు విలేతాణం చేస్తా వర్షాలు లేని పరిస్థితుల్లో దేవుడు నోవహు దేవుని మాటకు విధేయత చూపించి ఓడను సిద్ధపరిచాడు. అప్పుడు అవిధేయత చూపించిన ప్రజలు ఒకవైపు ఉన్నారు, దేవుని మాట నమ్మి విధేయత చూపించిన నోవహు ఒకవైపు ఉన్నాడు. ఉగ్రత దినం రానే వచ్చింది, దేవుడు ఆకాశపు ఆకలిని విప్పాడు. అయితే నోవహుతో తన నిబంధనను స్థిరపరిచాడు. 18వ వచనం చూస్తే, అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశించవలను. ఇదిగో నేను చెప్పిన మాట ప్రకారం మీరు జీవిస్తున్నారు కాబట్టి, నాకు విధేయత మీరు కనపరిచారు కాబట్టి, నీవు నీ కోడండ్రు నీ కుమారులు నీవు ఈ జంతువులతో సహా ఈ పక్షులతో సహా వాడలోనికి ప్రవేశించండి. నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, మీరందరికీ ఏ విధమైన అపాయం సంభవించదు. కానీ నాకు అవిధేయత చూపించిన ప్రజలు ఒకవైపు ఉన్నారు, నన్ను మర్చిపోయిన ప్రజలు ఒకవైపు ఉన్నారు, వారికి అంతం దగ్గరలోనే ఉంది అని దేవుడు చెప్పినప్పుడు నోవహు తన కుటుంబం యావత్తు వాడలోకి ప్రవేశించారు. దేవుడే ఆ వాడను లాక్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆకాశ పోకలు విప్పబడ్డాయి, ఆకాశం నుంచి జలధారలు ఈ భూమి మీదకి వచ్చాయి, భూమంతా కూడా ప్రచండ వర్షం చేత నిండపబడింది, వరదలు వచ్చేసాయి, భూమంతా కూడా మునిగిపోయింది. పక్షులు మొదలుకొని, జంతువులు మొదలుకొని మానవులతో సహా నేలమట్టం వరకు నశించిపోయారు. ఈ ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, అప్పటి వరకు జనులు తింటూ తాగుతూ పెండ్లాడుచు దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు తన ఉగ్రతను నోవహు సమయంలో కురిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో మనం గమనిస్తే దేవుని మాటకు విధేయత చూపించి దేవుడంటే భయభక్తులు కలిగిన కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడు. దేవుని మాటకు విధేయత చూపించకుండా విర్రవీగుతూ గర్వంతో, అహంకారంతో, పాపంతో, చెడుతనంతో నిండుకొని దేవుని విస్మరించిన ప్రజలకి దేవుడు శిక్ష లేకపోతే ఉగ్రత కనపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 2వ విషయాన్ని మనం చూస్తే దేవుని యొక్క కోపం లేకపోతే దేవుని యొక్క ఉగ్రత లోతు సమయంలో మనం చూస్తూ ఉంటాం. 18వ అధ్యాయం ఆది కాండంలో మనం చూస్తే అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 20వ వచనంలో అబ్రహాంతో దేవుడు ఏమనంటాడంటే, 18వ అధ్యాయం 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను. సొదొమ గొమొర్రాలు చాలా మహాపట్టణాలు. ఆ పట్టణాల్లో బహు జనాంగం ఉంది, వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు. అయితే ఉన్న ప్రజలు యావత్తూ కూడా తింటూ తాగుతూ కామతప్తులైపోయి దేవుణ్ణి మర్చిపోయారు, పాపంతో వాళ్ళ హృదయాలన్నీ కూడా నిండిపోయాయి. కాబట్టి సొదొమ గొమొర్రాలకి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వారికి కూడా అంతం దగ్గరలో ఉంది, నేను దిగి వెళ్ళి వారిని నేను నాశనం చేస్తాను, వారి పాపం బహు భయంకరంగా విస్తరించింది, వాళ్ళని నేను చంపేస్తాను, విపత్తును చూపిస్తానని చెప్పినప్పుడు అబ్రహాము భయపడిపోయాడు. అబ్రహాము రిక్వెస్ట్ చేశాడు దేవుడికి, ప్రభువా అక్కడ కొంతమంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావంటే 50 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తానన్నాడు.
ఒకవేళ 45 మంది ఉంటే వదిలేస్తావంటే, ఓకే 45 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 10 మంది ఉన్నా నేను వదిలేస్తాను. కానీ ఆ 10 మంది నీతిమంతులు లేరు కాబట్టి దేవుడు సొదొమ గొమొర్రాల్ని అగ్నిగంధకాల చేత నాశనం చేయటం మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో 19వ అధ్యాయంలో దేవుడు తన దేవదూతలు ఇద్దరిని లోతు కుటుంబం దగ్గరికి పంపించాడు. 4వ వచనంలో మనం చూస్తాం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, ఆ సొదొమ మనుషులు బాలురును, వృద్ధులను, ప్రజలందరినూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు ముట్టడి వేసి, అంటే దేవదూతలు ఇద్దరు లోతు కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడు లోతు ఆ దేవదూతలిద్దరిని తన ఇంటికి ఆహ్వానించి చక్కటి ఆతిథ్యం ఇచ్చి తన ఇంట్లో చక్కటి హాస్పిటాలిటీ చూపించి వాళ్ళకి షెల్టర్ ఇస్తే, వాళ్ళను చూసినటువంటి వ్యక్తులు బాలురు మొదలుకొని వృద్ధులు మొదలుకొని ఆ పట్టణస్థులందరూ నలుదిక్కుల నుంచి చుట్టుముట్టారు. దేనికోసం చుట్టుముట్టారంటే వచ్చిన లోతును అడుగుతారు, ఇదిగో నీ దగ్గరకు వచ్చిన అందమైన ఇద్దరు వ్యక్తులు మా దగ్గరకు పంపించు, వారితో మేము పాపం చేస్తాం. వచ్చిన గెస్ట్లేమో ఇద్దరు దేవదూతలు, పాపం చేయడానికి వచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు. అంటే ఈ ఏ విధంగా వారు కామతప్తులైపోయారు, ఏ విధంగా వాళ్ళు పాపంతో నిండుకొని ఉన్నారనేది వాళ్ళ భ్రష్టత్వం ఇక్కడ మనకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దేవదూతలతో పాపం చేయడానికి సిద్ధపడినప్పుడు ఆ దేవదూత ఆ లోతుని, తన కుటుంబాన్ని తప్పించి ఊరు వెలుపటికి తీసుకొచ్చి, మీరు వేరే ప్రాంతం వెళ్ళిపోండి, ఇదిగో ఈ పట్టణానికి దుర్గతి సంభవించబోతుంది, దీన్ని మేము అగ్ని చేత ఆహుతి చేయబోతున్నాం, ఏ నరమానవుడు ఇక్కడి నుంచి తప్పించుకోలేడు, ఎందుకంటే దేవుని యొక్క కోపం ఈ మనుషుల భక్తిహీనత మీద, ఈ మనుషుల యొక్క దుర్నీతి మీద, ఈ మనుషుల యొక్క పాపం మీద దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుంచి దిగిరాబోతుంది, నాకు విధేయత చూపించి నా ఎడల భయభక్తులు కలిగిన నీ కుటుంబం అబ్రహామును బట్టి తప్పించబడుతుంది, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లోతుని, తన భార్యని, తన కుమారుల్ని, తన కాబోయే అల్లుళ్ళని ఊరి చివరికి తీసుకొని వెళ్ళిపోయి దేవదూత ఆ కుటుంబాన్ని సేవ చేస్తాడు. అయితే తన మాటకు ఏమాత్రం విధేయత చూపించకుండా దేవుడంటే లెక్క లేకుండా తిరిగినటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణస్థులు అందరూ కూడా నాశనం అవటం మనం చూస్తూ ఉంటాం. చూడండి 19వ అధ్యాయంలోనే 24వ వచనం, సొదొమ గొమొర్రాల్ని దేవుడు అగ్ని చేత ఆహుతి చేయటం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును, అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణముల నుండి నివసించే వారందరినీ నేల మొలకలను నాశనం చేసెను. చూడండి, ఏ జనాంగంలోనైనా సరే దేవుడు తన ఎడల భయభక్తులు కలిగి, తన ఎడల భక్తి చేస్తున్న వాళ్ళని, తన యొక్క లోబడుతున్న వాళ్ళని, తనకు విధేయత చూపిస్తున్న వారిని కాపాడుతున్నాడు. అదే జనాంగంలో తన మాట అంటే లెక్క లేకుండా, దేవుడంటే పట్టింపు లేకుండా, లేకపోతే వాళ్ళ ధనాన్ని బట్టి, వాళ్ళకున్న టెక్నాలజీని బట్టి, వాళ్ళకున్న సదుపాయాలను బట్టి విర్రవీగుతూ దేవుణ్ణి మర్చిపోయిన జనాంగం మీద తన ఉగ్రత దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. అది నోవాహు సమయంలోనైనా, ఈ లోతు సమయంలోనైనా సరే. లోతుని తన కుటుంబాన్ని కాపాడాడు, నోవాహుని కాపాడాడు. నోవాహు సమయంలో జలప్రలయం ద్వారా విపత్తును సంభవింపజేస్తే, ఇక్కడ అగ్నిగంధకాల చేత పరలోకం నుంచి తన ఉగ్రతను కురిపిస్తూ సర్వ మానవాళిని ఆ సుధమ్మ గుమ్మర్రాలో తుడిచిపెట్టేశాడు. ఇటువంటి విపత్తులు చూస్తున్నప్పుడు దేవుడున్నాడు, చెడుతనం మీద, పాపం మీద ఆయనకి కోపం ఉంది అన్న సంగతి మానవాళి గ్రహించాల్సిందే. చరిత్ర చెప్తున్నటువంటి సత్యం అది. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఫరో సమయంలో, లేకపోతే ఐగుప్తు దగ్గర తన ప్రజలైన ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు కొన్ని తెగుళ్ళు అక్కడ రప్పించడం మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఫరో హృదయం కఠినపరచబడింది, వాళ్ళ సేవకుల హృదయాలు కఠినపరచబడ్డాయి, వాళ్ళ రాజ్యంలో ఉన్న ఫరో సైనికులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కఠినపరచబడ్డారు. దేవుని మాటకు విధేయత చూపిస్తూ దేవుని సంకల్పంలో ఉన్న బిడ్డల్ని మోషే నాయకత్వంలో నుంచి దేవుడు బయటికి రంపించేటప్పుడు అక్కడ తెగుళ్ళు అనుమతించాడు. పాములు వచ్చేసాయి, కప్పలు వచ్చేసాయి, మిడతలు వచ్చేసాయి, నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చబడ్డాయి. ఇలా అనేకమైన తెగుళ్ళు వాళ్ళకి దేవుడు చూపించాడు. ఆ తెగుళ్ళన్నింటిలో నుంచి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడుకుంటున్నాడు. చిట్ట చివరి తెగులుగా జ్యేష్ఠ కుమారులు అందరూ చనిపోయారు. ఫరో దగ్గర తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ, మగపిల్లలందరూ, జ్యేష్ఠులైన వాళ్ళందరూ చనిపోయారు. చనిపోయినప్పుడు అయినప్పటికీ కూడా వాళ్ళ హృదయాలు తెరవబడకుండా అంతకంతకు కఠినమైపోయిన పరిస్థితుల్లో, అక్కడ చనిపోయినటువంటి శవాల మధ్యలో నుంచి ఏ గుమ్మాలకైతే సంహార దూత తప్పించబడుతుందంటే, ఏ గుమ్మాల దగ్గర అయితే గొర్రెపిల్ల రక్తం చేత ముద్రించబడిందో, ఆ సింబల్ కనిపించిందో, ఆ గృహాన్ని దాటి సంహారదూత వెళ్ళాడు. ఇశ్రాయేలీయుల ప్రజల వరకు తప్పించబడ్డారు. మరణ కోరలో నుంచి ఐగుప్తీయులు ఎవరు కూడా తప్పించబడలా. ఏం తక్కువ ఫరో రాజుకి? ఏం తక్కువ లేదు. డబ్బు తక్కువ కాదు, బంగారం తక్కువ కాదు, అధికారం తక్కువ కాదు, తన సామ్రాజ్యం అపరిమితంగా విస్తరించిపోయింది.
అటువంటి ఫరో దేవుని విపత్తును చూసి ఆ తెగులను చూసి ఆ పరిస్థితిని చూసి తన యొక్క నిస్సహాయతను వెళ్ళగక్కి అలాగే నిలబడిపోయిన పరిస్థితి. అవును, దేవుడు కోపిస్తే ఆ కోపానికి ఎవరు నిలబడగలుగుతారు? దేవుడు తన ఉగ్రతను చూపిస్తే ఆ ఉగ్రతను ఎవరు భరించగలుగుతారు? అదే సమయంలో జ్యేష్ఠులందరూ చనిపోయిన ఐగుప్తులు ఏడుస్తూ ఉంటే ఇశ్రాయేలు సంతోషంతో ఆ శవాలను దాటుకుంటూ ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే కనానికి బయలుదేరి వచ్చేశారు. ఈ మూడు సందర్భాల్లో కూడా మనకు అర్థమయ్యే ఒకే ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, తన ఎడల భయభక్తులు కలుగుతున్న బిడ్డలను దేవుడు కాపాడుతున్నాడు. తనకు విధేయత చూపిస్తున్న బిడ్డల్ని, తన కుటుంబాలని, వారి పిల్లలందరినీ కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఎవరైతే తనకు విధేయత చూపించట్లేదో, తనకు అవిధేయత చూపిస్తున్న వాళ్ళందరినీ దేవుడు తన ఉగ్రత చేత సంహరిస్తూనే ఉన్నాడు. ఈరోజు మన కరోనా COVID-19 అనే విష వైరస్తో ప్రపంచమంతా అల్లాడుతూ ఉంది. మనుషుల యొక్క చెడుతనాన్ని బట్టి సంపాదించుకున్న వైరస్ ఇది. ఎంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో విజ్ఞానం లేకపోతే జ్ఞానాన్ని సంపాదించినప్పటికీ, వైద్య రంగంలో చాలా విలువైన ఆవిష్కరణలు జరిగించినప్పటికీ, దీనికి ఇంకా కూడా మందులు కనుక్కోవటంలో ప్రాథమిక దశలోనే ఉన్నాం. ఈ ట్రయల్స్ అన్నీ దాటుకొని మందులు చేతికొచ్చే సమయానికి జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతూనే ఉంది. కొంతమంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 1,00,000,000 వరకు పైచిలుకు మరణాలు సంభవించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దీని బారి నుంచి తప్పించబడాలంటే సంవత్సరం కాలం సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఈలోపు ఎంత నష్టం సంభవిస్తుంది? దీనికి అంతటికీ కారణం దేవుణ్ణి మర్చిపోయిన మానవాళి కాదా? చాలా బిజీ షెడ్యూల్లో మనం ఉన్నాం. ఎంత బిజీ అంటే, మనల్ని సృష్టించిన దేవుణ్ణికి కూడా సమయం ఇవ్వలేనంత బిజీతో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతుంది. జ్ఞానానికి కొదువు లేదు, నాలెడ్జ్కి కొదువు లేదు, సాంకేతికత కొదువు లేదు, విజ్ఞానానికి కొదువు లేదు, సైన్స్కి కొదువు లేదు, మిస్సైల్స్కి లేకపోతే రాకెట్స్కి లేకపోతే ఏదైనా బాంబులు తయారు చేసుకోవడానికి దేనికి కూడా కొదువు లేదు. అంతగా కాలు దువ్వి ప్రపంచ యుద్ధాలకి కాలు దువ్వి ఏ రీతిగా మానవాళిని సంహరిద్దామా, మేం గొప్ప అనిపించుకోవాలంటే మా దేశం మేం గొప్ప అనిపించుకోవాలి, చైనా నేను గొప్ప అనిపించుకోవాలంటుంది, అమెరికా నేను గొప్ప అనిపించుకోవాలనుకుంది, స్పెయిన్ నేను గొప్ప అనిపించుకోవాలనుకుంది, ఇటలీ ఏం తక్కువ. కానీ ఈ దేశాలన్నీ కూడా ఈరోజు ఖాళీ చేతులతో నిస్సత్తువుగా ఏం చేయాలో కూడా పాలుపోకుండా చూస్తూ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళని పాతి పెట్టడానికి కూడా ఎవరు రాని పరిస్థితుల్లో ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాయి. దేశాధ్యక్షులు కళ్ళనీళ్లు పెట్టుకొని చేతులెత్తేసి మేమేం చేయలేం, మీ దేవుళ్ళకి మీరు మొక్కండి అని అనౌన్స్ చేసిన సందర్భాలను మనం చూస్తున్నాం. ఏమైపోయింది మనిషి సాధించిన ప్రగతి? ఏమైపోయింది వాళ్ళు సాధించినటువంటి విజ్ఞానం? వాళ్ళ విజ్ఞానం, వాళ్ళు సాధించిన ప్రగతి ఏది వాళ్ళని కాపాడలేదు. దేవుడు మాత్రమే ఈ విపత్తు నుంచి మనల్ని తప్పించగలడు అనేది మనం గమనించాలి. ప్రపంచమంతా మునిగిపోయినప్పుడు ఒక కుటుంబం రక్షించబడింది. 2 పట్టణాలు తగలబడిపోయి మాడి మసి అయిపోయినప్పుడు ఒక కుటుంబం కాపాడబడింది. ఐగుప్తంతా కూడా శవాలతో నిండిపోయినప్పుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు చక్కగా ఆనందంతో బయటకు వచ్చారు. దేవుడున్నాడు అని దేవుడు తన ప్రజలకు నిరూపించుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎలా మనం వీటిని మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు అంటే, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో చిట్ట చివరి మాట ఒకటి ఉంటుంది. 26వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. దేవుడు అంటున్నాడు, నీ వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించు, నీ వెళ్ళి నీ తలుపులు వేసుకో, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగియుండు. ఏమన్నాడు? నీ వెళ్ళి నీ తలుపు వేసుకో, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగియుండు. ఎందుకని? యెహోవా తన ఉగ్రత కురిపిస్తున్నాడు. తన ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు దాక్కోవాలి. ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడ క్షేమం అంటే యెహోవా దగ్గరే దాక్కోవాలి. ఎవరైతే యెహోవాను తమకు దేవుడిగా చేసుకొని ఉన్నారో, నా దాగుచోటు నీవేనని యెహోవా దగ్గరికి ఆశ్రయంగా వచ్చారో, దేవుడు ఆ బిడ్డల్ని కాపాడుతున్నాడు. ఆయనే చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి తలుపు మూసుకొని నీ అంతఃపురంలో ప్రవేశించి ఈ ఉగ్రత దినములు తొలగిపోయే వరకు నువ్వు దాక్కోనుండు. మనిషికి ఎక్కడా భద్రత లేదు. ఈరోజు సోషల్ డిస్టెన్స్ని పాటించి ఇంట్లో కూర్చున్నా కానీ వైరస్లు వస్తున్నాయి. పేపర్ల ద్వారానో లేకపోతే బయటకు వెళ్ళిపోయి ఏదైనా వస్తువులు కొనుక్కున్న ద్వారానో ఒకళ్ళ ద్వారా ఒకరికి వైరస్ వచ్చేస్తుంది. దెర్ ఇస్ నో సెక్యూరిటీ. ఎక్కడ కూడా మనిషికి భద్రత లేదు. కానీ దేవుడు అన్నాడు, నా దగ్గర మీకు భద్రత ఉంది. యెహోవా దగ్గర ఎవరైతే ఆయన ఆశ్రయించారో, ఎవరైతే ఆయన మాటకు లోబడుతున్నారో, నోవహులాగా, లోతు కుటుంబంలాగా, లేకపోతే తన ప్రజలను ఇశ్రాయేలీయులలాగా, మోషేలాగా, ఎవరైతే తన మాటకు లోబడుతున్నారో దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. నా దగ్గర మీరు దాగి ఉండాలి. యెహోవా మన దాగుచోటు, యెహోవాలనే మన క్షేమం, ఆయనే మనకి ఆశ్రయదుర్గమని కీర్తనకారుడు చెప్తున్నాడు. 91వ కీర్తనలో మనం చూస్తున్నాం,
మనందరం కూడా ఈ కీర్తన ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానించుకోవాల్సిన కీర్తనలో ఒక కీర్తన 91వ కీర్తన మొట్టమొదటి రోజున సెలవిస్తుంది. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నేడును విశ్రమించేవాడు. ఈ పరిస్థితులు ఎలాగైనా ఉన్నవండి, కిందకు చదువుకుంటూ వస్తే మనకు అనిపిస్తుంది, నీ ప్రక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. 7వ వచనంలో 10వ వచనంలో మనం చూస్తాం, నీకు అపాయం ఏది రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఎందుకనంటే ఇదిగో నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు, వేటకాని ఊరిలో నుంచి నిన్ను తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడతాడు. కాబట్టి ఎవరైతే